హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రీసెంట్గా వచ్చిన పిండం మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మూవీ స్టార్ట్ అవ్వగానే అన్నమ్మ అనే మహిళని చూపిస్తారు అయితే అన్నమ్మ ఒక న్యూమరాలజిస్ట్ అలాగే తాంత్రిక విద్యలు కూడా నేర్చుకుని తన తాంత్రికల విద్యల ద్వారా మనుషులకు ఆ ఆత్మలు ఆవహించి ఆ ఆత్మలు వారిని ఇబ్బంది పెడుతూ ఉంటే అన్నమ్మ ఆ ఆత్మల నుంచి వారికి విముక్తి కలిగిస్తూ ఉంటుంది అలా ఒకరోజు ప్రసాద్ అనే వ్యక్తి తనకి ఫోన్ చేసి తనకు ఒక ప్రాబ్లం ఉందని ఇంటికి రమ్మని చెప్పడంతో అన్నమ్మ ప్రసాద్ ఇంటికి చేరుకుంటుంది అయితే అప్పుడే అన్నమ్మ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి మేడం నా పేరు లోకనాథ్ ప్రొఫెసర్ దర్శరథరామ్ గారు మీ మీద కేస్ స్టడీ పంపారు అందుకే మీతో కొన్ని రోజులు ట్రావెల్ అయ్యి ఒక ఇంటర్వ్యూ లాగా తీసుకుంటాను అని పర్మిషన్ అడగ దానికి అన్నమ్మ కూడా ఓకే అని అన్నమ్మ అండ్ లోకనాథ్ ప్రసాద్ ఇంట్లోకి వెళ్ళగా ప్రసాద్ అన్నమ్మకి తన కూతురు స్నేహాన్ని చూపిస్తాడు అన్నమ్మ స్నేహాని పాప స్కూల్కి వెళ్తున్నావా అని అడగగా దానికి స్నేహ ఒక గంభీరమైన గొంతుతో స్కూల్లో ఏముంది నేను ప్రతిరోజు న్యూస్ పేపర్స్ లోనే చదువుతూ వాటిలోనే ఎక్కువ జ్ఞానం నేర్చుకుంటున్నా అంటుంది అది విన్న ప్రసాద్ భయపడిపోతూ అన్నమ్మతో మేడం మా ఫ్యామిలీ అంతా యూఎస్ లోనే ఉంటాం ఒక వార కిందటే మన నాన్నగారు చనిపోయారని తెలిసి ఇక్కడికి వచ్చాం అసలు స్నేహకి తెలుగు మాట్లాడటమే రాదు అనడంతో అది విన్న అన్నమ్మ షాక్ అయ్యి ఆ ప్లేస్ అంతా పరిశీలించి ప్రసాద్తో మీ నాన్నగారికి అంతక్రియలు నువ్వు చేయలేదా అని అడగ దానికి ప్రసాద్ సరైన టైంకి ఫ్లైట్ దొరక్క అంత్యక్రియల టైంకి రాలేకపోయాను అంటాడు అది విన్న అన్నమ్మకి స్నేహకి తన గ్రాండ్ ఫాదర్ ఆత్మనే ఆవహించిందని అర్థమయ్యి లోకనాథ్ని బయటికి పంపి ప్రసాద్తో నీ ఫాదర్ కాళ్ళ మీద పడి క్షమించమని అడుగు అలాగే తనకి ఇష్టమైన ఫుడ్ తెచ్చి తినిపించు అంటుంది ప్రసాద్ కూడా అలాగే చేస్తాడు అలా కాసేపటికే స్నేహ శరీరంలో నుండి తన గ్రాండ్ ఫాదర్ ఆత్మ విడిచి వెళ్ళిపోతుంది దాంతో స్నేహ నార్మల్ అవుతుంది నెక్స్ట్ సీన్లో అలా అన్నమ్మాండు లోకనాథ్ అక్కడ నుంచి వెళ్తూ ఉండగా లోకనాథ్ అన్నమాని ఆ పాపకి ఏమైందని అడగ్గా దానికి అన్నమ్మ జరిగిందంతా చెప్పి ఒక వస్తువుని తగలబెట్టినా పూడ్చినా లేదా నరికినా సరే అది అంతమైపోతుందని మనం భ్రమపడతాం అంతేకాని ఆ వస్తువులోని అంతర్గత శక్తిని మనం ఎప్పటికీ నిర్మూలించలేమని చెప్తుంది అలా ఇంటికి వెళ్ళాక లోకనాథ్ అన్నమ్మని ఇంటర్వ్యూ చేస్తూ రెండు పురాణ బంధం మీద ఇంత అవగాహన కలిగిన మీరు ఈ తాంత్రిక ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి కారణమేంటి మీరు నమ్ముతుంది ఏంటి మీకు కావాల్సింది ఏంటి అని అడగ్గా దానికి అన్నమ్మ మా నాన్న ఒక ఆధ్యాత్మిక వ్యక్తి ఒక తాంత్రికుడు తన ఎదుటివారికి తాంత్రిక సేవలు చేసే సమయంలోనే నా చెల్లి చనిపోయింది ఆ బాధతో మా అమ్మ కూడా చనిపోయింది అయినా సరే మా నాన్న తాంత్రిక విద్యలతో ఎదుటివారికి మంచి చేస్తూనే ఉన్నాడు తను చనిపోయే చివరి క్షణంలో నన్ను తన వారసురాలుగా కొనసాగించమని మాట తీసుకున్నాడు అందుకే సగంలో నిలిచిపోయిన చేసే పనిని నేను కొనసాగిస్తున్నాను నా తాంత్రిక జ్ఞానంతో ఈ ప్రపంచాన్ని కొంతవరకైనా రక్షిస్తే చాలు అని చెప్తుంది అలా లోక్నాథ్ అన్నమ్మ అని మరికొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత మేడం మీ కెరీర్లో మోస్ట్ కాంప్లికేటెడ్ కేసు ఏదైనా ఉందా అంటే మీరు కూడా ఈ కేసును సాల్వ్ చేయలేనేమో అనిపించిన కేసు అని అడగ్గా దానికి అన్నమ్మ ఉంది ఆ కేసును నేను ఎప్పటికీ మర్చిపోలేను మళ్ళీ ఎప్పుడు ఎక్కడ అలాంటి కేసు కూడా చూడలేదు అది ఒక అపారవంతమైన శక్తి కలిగి ఉన్న ఆత్మకథ పంతొమ్మిది వందల తొంభైలో ఒక క్రైస్తవ మతానికి చెందిన కుటుంబంలో జరిగిన నిజమైన సంఘటన ఇది అని జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది ఇక్కడే మూవీ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది సీన్ కట్ చేస్తే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఆంటోనీ ఫ్యామిలీని చూపిస్తారు తన ఫ్యామిలీలో భార్య మేరీ ఇద్దరు కూతురు పెద్ద కూతురు సోఫియా చిన్న కూతురు తారా ఇంకా అలాగే ఆంటోనీ అమ్మ సూరమ్మలు ఉంటారు ఇక్కడే మనకు తెలిసే కొన్ని విషయాలు ఏంటంటే ఆంటోనీ చిన్న కూతురు తారాకి మాటలు రావు అలాగే చెవులు వినిపించవు అందుకే తనతో సైన్ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ ఉంటారు అలాగే ఇప్పుడు మేరీ ప్రెగ్నెంట్ గా ఉంటుంది నిజానికి ఆంటోనీ నీ అమ్మ నా ఆంటోనీకి కొడుకు పుట్టాలని కోరుకుంటూ ఉంటుంది ఆంటోనీ ఒక రైస్ మిల్ లో అకౌంటెంట్గా పనిచేస్తూ ఉంటాడు నెక్స్ట్ సీన్లో ఆంటోనీ శుక్లాపేటలో తన బడ్జెట్లో ఒక ఇల్లు అమ్మకానికి ఉందని తెలిసి ఆ ఇంటిని కొని తన ఫ్యామిలీతో సహా ఆ ఇంటికి సామాన్లతో చేరుకోగా ఆ ఇంటి బ్రోకర్ ఆంటోనీకి ఆ ఇల్లు మొత్తం చూపించి ఆ ఇంట్లోని ఒక రూమ్ డోర్కి చెక్కలు కొట్టి ఉండడం చూసి ఆ రూమ్ని కూడా ఓపెన్ చేయించి అందులో ఉన్న పాత సామాన్లు కూడా వాడుకోమని చెప్పి ఏదైనా పని ఉంటే పిలవమని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆంటోనీ ఫ్యామిలీకి కూడా తక్కువ ధరలో మంచి ఇల్లు రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అదే రోజు రాత్రి తారా ఇల్లు మొత్తం తిరిగి చూస్తూ ఉండగా అదే పాత సామాన్లు ఉంచిన రూమ్ నుంచి ఏదో విచిత్రమైన శబ్దం వినిపించడంతో తారా లోపలికి వెళ్ళి చూస్తూ ఉండగా అప్పుడే అక్కడే ఉన్న కుర్చీ దానంతట అదే పక్కకి జరగడం చూసి భయంతో వెంటనే తన రూమ్ లోకి వెళ్లి సోఫియా పక్కన పడుకుంటుంది అలా ఇద్దరు నిద్రపోయిన కాసేపటికే వారి రూమ్ లో ఉన్న చెక్క గుర్రం దానంతట అదే ఊగుతుంది ఇంకా అదే రోజు అర్ధరాత్రి సమయంలో సోఫియాకి ఎవరో మాట్లాడుతున్న సౌండ్స్ వినిపించడంతో ఉలిక్కిపడి పడి నిద్రలేచి చూడగా అక్కడ ఎవరు ఉండరు ఒకవేళ తారా మాట్లాడుతుందేమో అని తనను నిద్రలేపి అడగ్గా లేదు అంటుంది దాంతో సోఫియాకి ఏమీ అర్థం కాక నిద్రపోతుంది సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఆంటోనీ మేరీని చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్తాడు మేరీని చెక్ చేసిన డాక్టర్ బిడ్డ ఆరోగ్యంగా ఉంది అని చెప్పగా అప్పుడే మేరీ డాక్టర్ని నా కడుపులో ఉంది అబ్బాయా అమ్మాయ్యా అని అడగ్గా దానికి డాక్టర్ ఆ విషయం తెలిసినా కూడా చెప్పము అంటుంది అది విన్న ఆంటోనీకి కోపం వచ్చి డాక్టర్స్ చెప్పరు అని తెలుసుగా మరి ఎందుకు అలా అడిగావు అనగా దానికి మేరీ బాధతో మరి ఏం చేయమంటారు మీ అమ్మ ప్రతిరోజు తనకి అబ్బాయే కావాలని తను మీ నాన్నే అని అడుగుతూ చంపుతూ ఉంది అని చెప్పి చాలా బాధపడుతుంది అలా ఆంటోనీ అండ్ మేరీ హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే ఆంటోనీ అమ్మ స్కానింగ్ లో అబ్బాయో అమ్మాయో చెప్పారా అని అడగగా దానికి ఆంటోనీ అలా చెప్పడానికి గవర్నమెంట్ రూల్స్ ఒప్పుకోవమ్మా అని చెప్తూ ఉండగానే అప్పుడే దేవుడి గుడిలో గోడకి తగిలించిన దేవుడి ఫొటోస్ అన్ని కింద పడిపోయి పగిలిపోతాయి అది చూసిన ఆంటోనీ అండ్ మేరీకి గాలి కూడా వీచకుండా ఈ ఫొటోస్ ఎలా కింద పడ్డాయో అర్థం కాదు ఇదిలా ఉంటే మరో పక్క ఆంటోనీ పనిచేసే రైస్ మిల్ ఓనర్ ఆంటోనీతో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ నుంచి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి అందుకే ఆరు నెలలు రైస్ మిల్ క్లోజ్ చేయాలి అనుకుంటున్నా అందుకే నువ్వు రెండు నెలలు ఉండి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి లెక్కలు చూపించి మిగతా కూలీలకి శాలరీసి ఇవ్వని డబ్బు ఇచ్చి వెళ్ళిపోతాడు అదే రోజు రాత్రి యాంటోనీ నుండి ఇంటికి వెళ్ళాలని తన స్కూటర్ స్టార్ట్ చేయగా అది స్టార్ట్ అవ్వదు అందుకే దాన్ని అక్కడే ఉంచి ఒక లాంతర్ పట్టుకొని నుండి ఇంటికి బయలుదేరుతాడు అయితే అలా మార్గ మధ్యంలోకి వెళ్ళాక ఏవో సౌండ్స్ వినిపించడంతో ఆంటోనీకి భయం వేసి అక్కడే నిలబడిపోతాడు అప్పుడే అటుగా ఒక వ్యక్తి వెళ్ళడం చూసి నాకు తోడుగా వస్తారా అని అడిగి అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తారు అలా ఆంటోనీ తన ఇంటికి కొంచెం దూరంలో ఉండగానే ఆ వ్యక్తికి అదే మా ఇల్లు అని చెప్పగా ఇక్కడే ట్విస్ట్ ఏంటి అంటే తన పక్కన ఎవ్వరూ ఉండరు దాంతో షాక్ అయిన ఆంటోనీ భయపడి వెంటనే తన ఇంటి దగ్గరికి వచ్చి బావి దగ్గర కాళ్ళు కడుక్కుంటూ ఉండగా అప్పుడే ఆంటోనీకి అక్కడ తనతో పాటు వచ్చిన వ్యక్తి కాళ్ళు కనిపించడంతో వెంటనే పైకి చూడగా అక్కడ ఎవ్వరూ ఉండరు దాంతో మరింత భయపడి ఇంట్లోకి వెళ్తాడు అయితే ఆంటోనీ జరిగిందే తలుచుకుని కొంచెం టెన్షన్ ఉండటం అండ్ సూరమ్మలు చూసి ఎందుకు అలా ఉన్నావని అడగ్గా ఆంటోనీ జరిగిందంతా వారికి చెప్తాడు దానికి సూరమ్మ అదంతా నీ భ్రమై ఉంటుందిలే కొత్త ప్రదేశం కదా అని సరిది చెప్తుంది అదే రోజు అర్ధరాత్రి సమయంలో తమ రూమ్లో నిద్రపోతున్న సోఫియాకి ఎవరో మాట్లాడుతూ గుసగుసలాడుతున్న శబ్దాలు వినిపించి లేచి చూడగా తన పక్కనే నించుని తారా మాట్లాడుతూ ఉంటుంది అది చూసిన సోఫియా భయపడి గట్టిగా అరవగా ఆంటోనీ మేరియాండు సూరమ్మలు అక్కడికి వచ్చి ఎందుకు సోఫియా అలా అరిచావని అడగ్గా సోఫియా జరిగింది చెప్తుంది కానీ తారా అసలు మాట్లాడలేదు కదా మరి తను ఎలా మాట్లాడుతుంది అదంతా బ్రహ్మని తన మాటలు పట్టించుకోరు సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఆ ఇంట్లో చిన్న చిన్న ప్యాచ్ వర్కులు చేయడానికి కార్పెంటర్ వస్తాడు అప్పుడే సోఫియా అండ్ తారా అక్కడే ఉన్న కార్పెంటర్ చెల్లెని ఆడుకోవడానికి తమతో పాటు తీసుకెళ్తామని కార్పెంటర్ ని అడిగి పై రూమ్ లోకి వెళ్తారు అయితే కార్పెంటర్ వారిని విచిత్రంగా చూస్తాడు అలా కాసేపటికే సోఫియా అండ్ తారా దగ్గరికి మేరీ వచ్చి ఏ మాట ఆడుకుంటున్నారని అడగ్గా దానికి వారు మాకు కార్పెంటర్ వాళ్ళ చెల్లెలు స్టోర్ రూమ్ లో దొరికిన ఈ పచ్చిస్ గేమ్ నేర్పించి వెళ్ళి అని చెప్తారు ఇంకా అదే రోజు రాత్రి సూరమ్మకి తన రూమ్ ఎవరో ఉన్నట్లు కుర్చీ దాని అంతటదే కలడం చూసి తన భర్త ఫోటో చూస్తూ ఇదంతా చేస్తుంది నువ్వేనా అయ్యా మా మీద ఇంకా కోపం పోలేదా అంటుంది నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం ఆంటోనీ తన అమ్మతో తన ఓనర్ చెప్పిందంతా చెప్పి ఇంకా రెండు నెలలు మాత్రమే నాకు జాబ్ ఉంటుంది తర్వాత మళ్ళీ కొత్త జాబ్ వెతుక్కోవాలి ఇప్పుడు ఉన్న డబ్బంతా పెట్టి ఇల్లు కొన్నాము అందుకే ఇప్పుడు మళ్ళీ మూడో బిడ్డ అవసరమా అమ్మ అందుకే మేరికి అబార్షన్ చేయించాలి అనుకుంటున్నా అని చెప్పగా అది విన్న తన అమ్మ కోపంతో యాంటోనీ చెంప మీద కొట్టి పుట్టబోయేది మీ నాన్నరా వాటిని పెంచడం మీ వల్ల కాకపోతే నేనే పెంచుతా అని చెప్పి వెళ్ళిపోతుంది తన అమ్మ వింత ప్రవర్తన చూసిన యాంటోనీ కూడా షాక్ అవుతాడు ఇంకా అదే రోజు అర్ధరాత్రి సమయంలో యాంటోనీకి విచిత్రమైన సౌండ్స్ వినిపిస్తూ ఉండడంతో నిద్రలేచి బయటికి వచ్చి చూస్తూ ఉండగా అప్పుడే తారా బావి మీద కూర్చొని తాడులాగుతూ ఉండడం చూసి షాక్ అయ్యి వెంటనే బావి దగ్గరికి వెళ్ళగా అప్పుడే ఆంటోనీకి తన ఇంటి బాల్కనీ మీద ఐదు దయ్యాలు నిల్చొని ఉన్నట్లు కనిపించడంతో భయపడిపోయి కళ్ళు తుడుచుకొని మళ్ళీ చూడగా అక్కడ ఎవ్వరూ ఉండరు ఇంకా తారా బావిలో పడిన శబ్దం రావడంతో బావి దగ్గరికి వెళ్ళి తారా అని పిలుస్తూ ఉండగా అప్పుడే వెనక నుండి ఆంటోనీని ఎవరో బావిలోకి తోసిస్తారు సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఆంటోనీ ఇంట్లో కనిపించకపోవడంతో మేరీ ఇల్లు మొత్తం వెతుకుతూ ఉండగా ఆంటోనీ బావిలో పడి ఉండటం చూసి షాక్ అయ్యి వెంటనే తనని బావి నుంచి బయటికి తీయిస్తుంది ఆంటోనీ మేరీకి జరిగిందంతా చెప్పి ఈ ఇంట్లో ఏదో శక్తి ఉందని భయపడిపోతాడు తర్వాత ఆంటోనీ మేరీతో ఈ రోజు మిల్లిలో వర్క్ చాలా ఉంది ఇంటికి రావడానికి లేట్ అవుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు అదే రోజు రాత్రి తారా అండ్ కార్పెంటర్ చెల్లెలు ఆడుకోవడానికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం అక్కడే హోంవర్క్ చేసుకుంటున్న సోఫియా చూస్తుంది అలా కాసేపటికే మేరీ సోఫియా దగ్గరికి వచ్చి తారా కనిపించడం లేదు ఎక్కడా అని అడగ్గా తనని కార్పెంటర్ చెల్లెలు ఆడుకోవడానికి బయటికి తీసుకెళ్ళింది అనడంతో ఇంత రాత్రి ఆడుకోవడానికి ఏంటి అని లాంతర పట్టుకుని బయటికి వెళ్ళి చూడగా అక్కడ వారు కనిపించకపోవడంతో టెన్షన్ పడుతూ అలా చివరికి కార్పెంటర్ ఇంటికి వెళ్ళి నా కూతురు తారాని నీ చెల్లెలు తీసుకొచ్చిందంట ఎక్కడ తను అని అడగ్గా ఇక్కడే ట్విస్ట్ ఏంటి అంటే తను అసలు నాకు చెల్లలేదు అని చెప్పడంతో షాక్ అయిన మేరీ మరి తారాని ఎవరు తీసుకెళ్లారని వెతుకుంటూ వెళ్తుంది మరో పక్క ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న తారాని అటుగా కారులో వెళ్తున్న అన్నమ్మ చూసి ఇంత రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్తుంది అని తనని ఆపి తను మూగా అని అర్థమయ్యి సైన్ లాంగ్వేజ్ లో తన ఇల్లు ఎక్కడా అని అడిగి తన ఇంటి దగ్గరికి తీసుకొచ్చి అప్పుడే అక్కడికి వచ్చిన మేరీకి తనని అప్పగించి పాపని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఆ ఇంటి వైపే చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి అర్ధరాత్రి సమయంలో సూరమ్మకి విచిత్రమైన శబ్దాలు వినిపించడంతో నిద్ర లేచి ఆ శబ్దాలు వస్తున్న వైపు భయపడుతూ వెళ్ళగా అవి స్టోర్ రూమ్ నుండి వస్తూ ఉంటాయి సూరమ్మ డోర్ దగ్గరికి వెళ్ళగా అప్పుడే ఎవరో భయంకరంగా ఏడుస్తున్న శబ్దాలు వినిపించడంతో ఫుల్గా భయపడిపోయి అదే విషయం మేరీ అండ్ ఆంటోనీలకు చెప్పి అక్కడికి తీసుకొస్తుంది ఆంటోని ఆ స్టోర్ రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూస్తూ ఉండగా అప్పుడే సడన్గా అక్కడే ఉన్న చైర్ దానంతట అదే కదలడంతో ఆంటోని భయపడుతూ అక్కడ నుంచి బయటికి వెళ్ళాలని చూడగా డోర్ వాటంతట అవే క్లోజ్ అయ్యి ఓపెన్ చేయాలని ట్రై చేసినా ఓపెన్ అవ్వవు అండ్ యటూరమ్మలు కూడా ఫుల్గా భయపడిపోయి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ అవి ఓపెన్ అవ్వవు ఆంటోనీకి రూమ్ లో అప్పుడే భయంకరమైన ఒక ఆకారం కనిపించడంతో ఫుల్గా భయపడిపోయి శ్రో కోల్పోయి పడిపోతాడు సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఈ విషయం ఆ ఇంటిని చూపించిన బ్రోకర్ కి తెలిసి పోలీసుని తీసుకుని అక్కడికి వచ్చి ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి శ్రో పడి ఉన్న ఆంటోనీని లేపి జరిగింది అడిగి తెలుసుకుంటారు అయితే ఆంటోనీ చెప్పింది కానిస్టేబుల్ నమ్మడు అప్పుడే ఆంటోనీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ ఇంట్లోకి వచ్చాకే అని ఇంటి బ్రోకర్ ఈ ఇల్లు గురించి తెలుసు కూడా మాకు ఎందుకు అమ్మావు నాకు ఈ ఇల్లు వద్దు దీనికి బదులుగా వేరే ఇల్లు చూడు ఇంకా ఒక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండము అని చెప్తాడు దానికి తను నాకు కొంచెం టైం ఇవ్వండి సార్ మీకు వేరే ఇల్లు చూస్తా అప్పట్లోగా ఈ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువైతే ఇదే ఊర్లో ఉండే అన్నమ్మ గారికి కాల్ చేయండి తను ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది అని తన ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోతాడు బాగా ఆలోచించిన ఆంటోనీ ఎందుకైనా మంచిది అని అన్నమ్మకి కాల్ చేస్తాడు కానీ తన కాల్ లిఫ్ట్ చేయదు అదే రోజు రాత్రి ఆ ఇంట్లో మళ్ళీ స్కేరీ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉండడంతో ఆంటోనీ తన ఫ్యామిలీతో ఇంకా మనం ఈ ఇంట్లో అంత మంచిది కాదు నేను పనిచేసే రైస్ మిల్ పక్కనే ఒక చిన్న ఇల్లు అద్దెకు ఉంది ఈ రోజు రాత్రికి అక్కడికి వెళ్ళిపోదామని చెప్పి అందరినీ తమ సామాన్లు సర్దామని చెప్తాడు దాంతో అందరూ సామాన్లు సర్దుతూ ఉండగా అప్పుడే మేరీ కాలు జారి కింద పడిపోవడంతో బ్లీడింగ్ అవుతుంది దాంతో ఆంటోనీ తన అమ్మ పిల్లల్ని ఇంటి దగ్గరే ఉండమని చెప్పి ఆంటోనీ మేరీని ఆటోలో హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు మేరీని చెక్ చేసిన డాక్టర్ మేరీకి బ్లీడింగ్ అయిందని ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచారని చెప్తుంది అప్పుడే హాస్పిటల్కి తన అమ్మ ఫోన్ చేసి ఆంటోనీతో మేరికి ఎలా ఉంది ఇక్కడ పిల్లల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాలే కానీ నీ కోసం ఎవరో ఫోన్ చేశారు హాస్పిటల్కి చేయమని చెప్పాను అని చెప్తుంది అలా కాసేపటికే హాస్పిటల్కి అన్నమ్మ ఫోన్ చేసి ఆంటోనీతో మీరు నన్ను కలవాలి అనుకుంటున్నారని తెలిసింది ఆంటోనీ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి నేను వేరే ఊరికి పని మీద వచ్చాను రెండు రోజుల్లో తిరిగి వచ్చేస్తాను అప్పటిదాకా మీరు ఆ ఇల్లు కానీ ఊరు కానీ వదిలి వెళ్ళాలని ట్రై చేయకండి మీరు వెళ్ళాలి అని చూసినా సరే ఆ ఇల్లు మిమ్మల్ని వెళ్ళనివ్వదు నేను రెండు రోజుల్లో వస్తా జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది దాంతో ఆంటోనీకి ఏం చేయాలో అర్థం కాదు అలా కాసేపటికే ఉదయం అవ్వగానే సోఫియా ఆంటోనీకి ఫోన్ చేసి నాన్న త్వరగా ఇంటికి రా నాన్న ఇక్కడ ఉదయం లేచి చూడగానే నానమ్మ చనిపోయి ఉంది అని చెప్పడంతో అది విన్న ఆంటోనీ షాక్ అయ్యి చాలా బాధపడతాడు ఇంకా స్టోరీ ప్రజెంట్ లోక్నాథ్ అన్నమ్మ గారు కోరికలు తీరని వారి ఆత్మలు ఈ భూమి మీదే నిలిచిపోతాయి అంటారు నిజమేనా ఆ ఆత్మలు మనకి నిజంగానే హాని చేస్తాయని అడగగా అన్నమ్మ జరిగింది గుర్తు చేసుకుంటుంది ఇంకా ఫ్లాష్ బ్యాక్ లో ఒక పక్క ఆంటోనీ ఫ్యామిలీ తన అమ్మకి అంత్యక్రియలు చేయడానికి వెళ్తారు మరో అన్నమ్మ ఆంటోని ఇంటికి వచ్చి ఇల్లు మొత్తం తిరిగి చూస్తూ ఉంటుంది అలా సూరమ్మ రూంలోకి వెళ్ళగా అక్కడే అన్నమ్మకి సూరమ్మ ఆత్మ కనిపిస్తుంది అన్నమ్మ తనని నువ్వు అసలు ఎలా చనిపోయావు సూరమ్మ అని అడగ దానికి తను అసలు నువ్వు ఎవరే నా ఇంట్లో ఏం చేస్తున్నావని మాయమవుతుంది దాంతో అన్నమ్మ సూరమ్మని పిలుస్తూ సురమ్మ నువ్వు కోరుకున్నట్టే నీ భర్తేని మనవడుగా పుట్టబోతున్నాడు నువ్వు ఇంకా ఈ లోకం విడిచి సంతృప్తితో వెళ్ళిపోవచ్చు అందుకే సమస్యల్లో ఉన్న నీ కొడుకు ఫ్యామిలీకి సహాయం చేసి వెళ్ళిపో అంటుంది అప్పుడే అన్నమ్మకి మరొక గొంతుతో అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే నువ్వెందుకు నేనెందుకు అని నవ్వుతుంది ఆ గొంతు విన్న అన్నమ్మకి అక్కడ మరొక మహిళా ఆత్మ కనిపిస్తుంది తనని చూసిన అన్నమ్మ నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు ఈ ఇంటిని పట్టిపీడిస్తున్న పాత యజమానురాలు నరసమ్మవి అనగానే ఆత్మ మాయమవుతుంది అప్పుడే అన్నమ్మ అక్కడ సూరమ్మ భర్త ఫోటో చూసి దాన్ని తీసుకుని సూరమ్మ అంత్యక్రియలు జరిగే ప్లేస్కి తీసుకెళ్లి సూరమ్మతో పాటే తన భర్త ఫోటోని కూడా నెక్స్ట్ అలా అంతక్రియలు కంప్లీట్ చేసి అందరూ ఇంటికి తిరిగి వస్తారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే సూరమ్మ శివంతో పాటు పూడ్చిపెట్టిన తన భర్త ఫోటో మళ్ళీ ఇంట్లో గోడకు కనిపించడంతో అది చూసిన మేరీ ఫుల్గా భయపడిపోయి అదే విషయం అన్నమ్మకి చెప్పగా దానికి అన్నమ్మ ఇప్పుడే ఆట మొదలైంది అని చెప్తుంది అన్నమ్మ ఆంటోని అండ్ మేరీతో ఈ ఇంట్లో ఏదో జరిగింది అది తెలుసుకుందామంటే ఏదో శక్తి అడ్డుపడుతుంది ఇంట్లో మీకు జరిగినవన్నీ వింటూ ఉంటే మీ కుటుంబాన్ని వేధిస్తుంది ఒక ఆత్మ కాదు ఈ ఇంట్లో చాలా శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని చెప్పి అలాగే వారికి ధైర్యం చెప్తుంది అప్పుడే అన్నమ్మకి ఆ ఇంటి వెనకాల ఉన్న మర్రి చెట్టు కనిపించడంతో అక్కడికి వెళ్ళి ఆ చెట్టు మీద చేయి పెట్టగానే అసలు ఆ ఇంట్లో ఏం జరిగిందో అన్నమ్మకి అంతా తెలుస్తుంది తర్వాత అన్నమ్మ మళ్ళీ వారి దగ్గరికి వచ్చి అరవై సంవత్సరాల క్రితం ఈ ఇంట్లో ఒక కుటుంబం పిల్లాపాపలతో సంతోషంగా ఉండేది తర్వాత క్రమంగా ఈ ఇల్లు ఎందుకో నరక కూపంలాగా మారిపోయింది ఆ కుటుంబంలోని సభ్యులందరూ కూడా అతి చంపబడ్డారు ఇదే విషయాన్నే ఆ చెట్టు నాకు చెప్పుకొచ్చింది అని చెప్తూ ఉండగానే అప్పుడే సడన్గా పక్కనే ఉన్న టెలిఫోన్ తీగ అన్నమ్మ గొంతుకి బిగుసుకుని పోయి ఊపిరాడక చాలా ఇబ్బంది పడుతుంది ఆంటోనీ తనని కాపాడాలని ట్రై చేసినా సరే తనని కూడా ఆత్మలు దూరంగా విసిరిస్తూ ఉంటాయి అప్పుడే అన్నమ్మ అక్కడే గోడకి ఉన్న జీసస్సులోని చేతిలో పట్టుకోగానే అంతా నార్మల్ అవుతుంది అప్పుడే అన్నమ్మ వారితో నేను వెంటనే బయటికి వెళ్ళకపోతే నాతో పాటు మీకు కూడా ప్రమాదం అలా జరగడానికి వీల్లేదు అందుకే ఈ అమావాస్యలోగా దీనికి పరిష్కారం కనుక్కుని మళ్ళీ ఇంట్లో అడుగు పెడతా అని చెప్పి అలాగే మీ చిన్న కూతురు జాగ్రత్త అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సీన్ కట్ చేస్తే ఆ రోజు నుండి తారా చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉండడంతో తారా తారానియాలో చూస్తున్న ఆంటోనీ అండ్ మేరీ ఫుల్ గా భయపడిపోతూ ఆ దెయ్యాలు తారాని ఏమైనా చేస్తాయేమో అని ప్రతి క్షణం తనని గమనిస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు మరో పక్క అన్నమ్మ ఆంటోనీ ఫ్యామిలీ సమస్యకి పరిష్కారం కోసం చాలా ప్రదేశాలు తిరుగుతూ ఇన్ఫర్మేషన్ సేకరిస్తూ ఉంటుంది ఇక్కడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు ఆంటోనీ మేరీని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిన రోజు రాత్రి సూరమ్మ తారాండు సోఫియా ని పైరూంలో పడుకోబెట్టి తను కిందికి వచ్చి తన రూమ్ లో నిద్రపోతుంది అయితే అది రాత్రి సమయంలో సూరమ్మకి వచ్చి పిల్లలు లేచారేమోని చూడడానికి పైకి వెళ్ళి చూడాలి అని మెట్లు ఎక్కుతూ ఉండగా అప్పుడే సూరమ్మకి ఆ భయంకరమైన దయ్యం కనిపించి తనని వెనక్కి తోయడంతో సూరమ్మ కాలుజారి కిందపడి తలకి గాయమై చనిపోయి ఉంటుంది నెక్స్ట్ సీన్లో అలా రెండు రోజులకి అన్నమ్మ తనతో పాటు సోహెల్ సొహెలను జీకెలను తీసుకుని మళ్ళీ ఆంటోనీ ఇంటికి వస్తుంది అన్నమ్మ రావడంతో ఆంటోనీ తన సమస్యకి పరిష్కారం చూపిస్తుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అన్నమ్మ ఆంటోనీకి తనతో పాటు వచ్చిన వారి గురించి చెప్పి మీరు ఇల్లు వదిలి వెళ్ళాలి అని ఆలోచన పెట్టుకోకండి మీరు ఇంట్లోనే ప్రశాంతంగా ఉండేలా నేను చేస్తాను అని మాట ఇవ్వడంతో ఆంటోనీకి ధైర్యం వస్తుంది ఇంకా అదే రోజు రాత్రి జీకే ఆంటోనీ ఇంటి వెనక ఉన్న ఆ మర్రి చెట్టును పరిశీలిస్తూ ఉండగా అప్పుడే తనకి ఆ చెట్టు మీద ఒక అస్థి పంజరం కనిపించడంతో అదే విషయం అన్నమ్మకి చెప్పి దాన్ని చూపిస్తాడు నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం తారా అండ్ సోఫియా ఇంటి బయట ఆడుకుంటూ ఉంటారు అయితే అలా కాసేపటికే తారాకి ఒక గొంతు వినిపించి తనని పిలుస్తూ ఉండడంతో అక్కడే ఉన్న ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ఉంటుంది అది చూసిన సోఫియా ఆంటోనీకి అదే విషయం చెప్పడంతో ఆంటోనీ అండ్ అన్నమ్మ అక్కడికి వెళ్ళి చూడగా తారా ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆంటోనీ తనని ఆపాలి అని చూడగా అన్నమ్మ తనని ఆపకండి తిరగనివ్వండి అని చెప్తుంది అప్పుడే అన్నమ్మ తనకి చెట్టు మీద కనిపించిన అస్థి పంజరం ఆంటోనీ అండ్ మేరీకి చూపించి ఇది ఒక చిన్న పాప అస్థి పంజరం అని ఈ ఇంట్లో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన దారుణాలలో ఇది ఒకటి ఈ పాపని తండ్రే దారుణంగా వెంటాడి చంపాడు సగం ప్రాణాలతో ఆ పాప పారిపోయి వచ్చి ఆ చెట్టు మీద కూర్చొని దాక్కొని ఊపిరి కోల్పోయి చనిపోయింది అని చెప్తూ ఉండగా ఆర్యవారి దగ్గరికి వచ్చి తారా కింద పడిపోయిందని చెప్తాడు దాంతో అందరూ అక్కడికి వెళ్ళి కింద పడిపోయిన తారాన్ని ఎత్తుకుని ఇంట్లోకి తీసుకొచ్చి తను ఒక టేబుల్ మీద పడుకోబెట్టి ఆ ఇంటి తలుపులు కిటికీలు అన్ని క్లోజ్ చేసి అన్నమ్మ వారితో ఈ ఫ్యామిలీని పీడిస్తున్న దుష్టశక్తుల్ని పెకిలించి పారిపోయేలా చేయడానికి ఈ రోజు రాత్రి వరకు మాత్రమే మనకి సమయం ఉంది ఈ రాత్రి ఇంట్లో ఎవరు నిద్రపోకూడదు తినకూడదు ముఖ్యంగా ఈ ఇంట్లోకి పరాయి వాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడినా వారిని చూడకూడదు వారితో మాట్లాడకూడదు అని చెప్పి జీకేని ఇంకా ప్రక్రియ మొదలుపెట్టారు అని చెప్పడంతో జీకే మంత్రినిచ్చిన జలం ఇల్లు మొత్తం జల్లుతో ఏవో మంత్రాలు చదువుతూ ఉంటాడు ఎందుకంటే తారా శరీరం నుండి ఆ దుష్ట శక్తిని బయటికి పంపించడానికి అయితే అప్పుడే కరెంటు పోవడంతో అందరూ లాంతర్స్ వెలిగిస్తారు అలా జీకే మళ్లీ ప్రక్రియ మొదలుపెట్టి మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తాడు అప్పుడే తారా అమ్మ ఆకలిగా ఉంది అన్నం పెట్టు అని మాట్లాడుతుంది తారా మాట్లాడటంతో ఆంటోనీ అండ్ మేరీ షాక్ అది చూసిన అన్నమ్మ అదంతా నిజం కాదు తన శరీరంలోని ఆత్మ మాట్లాడిస్తుంది అని అన్నమ్మ చెప్తుంది జీకే అవన్నీ పట్టించు మంత్రాలు చదువుతూనే ఉంటాడు అదే టైంకే చెక్కలు కొట్టిన స్టోర్ రూమ్ నుండి విపరీతమైన శబ్దాలు వస్తూ ఉంటాయి ఆ రూమ్ తలుపులు బద్దలు కొడుతున్న సౌండ్స్ వినిపించడంతో తారా చాలా భయంకరంగా నవ్వుతూ ఉంటుంది అప్పుడే ఆ స్టోర్ రూమ్కి కొట్టిన చెక్కలు ఊడిపోయి ఆ రూమ్లో ఉన్న దెయ్యాలు తారా బాడీని అలా గాయలోకి లేపుతాయి అప్పుడే తారా భయంకరమైన గొంతుతో యాంటోనీని కోపంగా చూస్తూ ఏరా భయం వేస్తుందా కడుపులోని బిడ్డని కడుపులోనే చంపేయాలి అని అబార్షన్ చేయించాలని చూస్తావా మీ అందరినీ ఈ ఇంట్లోనే ఈ రాత్రికి చంపేస్తా అని భయంకరంగా నవ్వుతూ ఉండగానే తారాని ఆ ఆత్మలు ఆ స్టోర్ రూంలోకి లాగేసుకుంటాయి దాంతో అందరూ షాక్ అవ్వగా అన్నమ్మ అందరినీ బయటనే ఉండమని చెప్పి అర్జున్ ని తీసుకుని ఆ రూమ్లోకి వెళ్ళి చూడగా అక్కడ తారా కనిపించదు దాంతో ఆ రూమ్లోనే అంతా వెతుకుతూ ఉండగా అక్కడే వారికి అండర్ గ్రౌండ్ రూమ్లోకి వెళ్లేందుకు ఒక డోర్ కనిపించడంతో అన్నమ్మ అండ్ ఆర్య ఇద్దరు ఆ సీక్రెట్ రూమ్లోకి వెళ్తారు అలా అక్కడ అంతా చూస్తూ ఉండగా ఆర్యాకి ఆ ఐదు ఆత్మలు కనిపించి భయపడిపోగా అన్నమ్మ తనతో నువ్వు చూస్తుంది ఏది నిజం కాదు భయపడకొని ధైర్యం చెప్తుంది అలా రూమ్ అంతా చూస్తూ ఉన్న వారికి ఒక భయంకరమైన దృశ్యం అక్కడే కనిపిస్తుంది అదేంటంటే అక్కడే ఒక బాక్స్ లో కొన్ని అస్థి పంజరాలు ఉంటాయి వాటిని చూసిన అన్నమ్మ అసలు ఏం జరిగిందో తన దివ్య దృష్టితో చూస్తుంది ఇక్కడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు అది పంతొమ్మిది వందల సంవత్సరం అదే ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉండేది ఆ ఇంటి పెద్ద నరసమ్మ తన కొడుకు నాయుడమ్మకి పద్మాని ఇచ్చి పెళ్లి చేస్తుంది అయితే వారికి మొదటి నలుగురు సంతానం కూడా నలుగురు అమ్మాయిలే అవ్వటం వల్ల నరసమ్మ పద్మతో ఈసారైనా నా వంశాన్ని నిలబెట్టే మగ సంతానం కావాలి అని చిత్రహింసలు పెడుతూ ఉంటుంది అలాగే నాయుడమ్మ కూడా తనకి ఈసారి నా కొడుకుని ఇవ్వాలని లేదంటే నీ అంతు చూస్తా అని ఒక రాక్షసుడిలాగా గర్భవతైన పద్మాని కొడుతూ ఉంటాడు అలాగే తన నలుగురు కూతురు కూడా ఎప్పుడూ కొడుతూ తిడుతూ ఉంటాడు ఇలా ఉండగా ఒకరోజు నరసమ్మ పద్మ కడుపులో ఉంది మొగబిడ్డ ఆడబిడ్డ తెలుసుకోవాలి అని ఒక మంత్రసాని పిలిపించే పద్మాని ఆ సీక్రెట్ రూమ్ లోని మంచం మీద పడుకోబెట్టి చేతులు కాళ్ళు కట్టేసి తర్వాత మంత్రసానే పద్మ కడుపుని చెక్ చేసి ఈసారి కూడా ఆడపిల్లి అని చెప్పడంతో అది విన్న నాయుడమ్మ కోపంతో ఇది నాకు ఇంకా కొడుకుని ఇవ్వదు అని కత్తితో దారుణంగా కడుపులోని పిండాన్ని పొడిచి చంపేస్తాడు దాంతో పద్మ కూడా చనిపోతుంది అది చూసిన నరసింహుడు మంత్రసాన్ని కూడా భయపడిపోతారు తర్వాత నాయుడమ్మ మిగిలిన తన నలుగురు కూతురుని కూడా అత్యంత దారుణంగా చంపేస్తాడు అయితే అందులోని ఒక పాప మాత్రం గాయాలతో ఇంటి బయటికి పారిపోయి వచ్చి ఆ చెట్టు ఎక్కి అక్కడే చనిపోయి ఉంటుంది ఇంకా మిగతా వారి శవాలు అన్ని కూడా నాయుడమ్మ ఆ బాక్స్ లోనే పెట్టి ఆ సీక్రెట్ రూమ్ డోర్స్ కి లాక్స్ వేసి ఉంటాడు అలా అంతా తెలుసుకున్న అన్నమ్మకి అక్కడే తారా కనిపి డంతో తనని తీసుకుని బయటికి వచ్చి అండ్ మేరీకి జరిగిందంతా చెప్పి ఈ ఇంట్లో ఆత్మల వల్ల ఏదో రకంగా అందరిపై దాడి జరిగింది కదా మరి నీ మీద ఎలాంటి దాడి జరగలేదా అని మేరీని అడగ్గా దానికి మేరీ లేదు అని చెప్తుంది అది విన్న అన్నమ్మ మేరీ కడుపులో ఉన్న బిడ్డకి అరవై సంవత్సరాల క్రితం పుట్టకుండానే పిండంగా చంపిన జీవపిండం రక్షణగా ఉంది అని ఆ జీవపిండం పంచభూతాలు సమీకరించుకుని ఒక మహాశక్తిగా ఎదిగి పుట్టబోయే బిడ్డకి కాపలాగా నిలబడింది అని అది మేరీకి పుట్టబోయే బిడ్డ కోసం ఎదురుచూస్తుంది ఆ బిడ్డ పుట్టగానే ఆ శక్తి ఆ బిడ్డని ఆవహించడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు తారాణి ఆవహించింది కూడా అదే శక్తి అని చెప్పి ఒక పిండితో ముద్ద చేసి మేరీతో ఆ పిండి ఆకారాన్ని పిండంగా భావించి దాని శిరస్సుపై నేను చెప్పే మంత్రం రెండు వందల సార్లు జపిస్తూ పాలచుక్కలు వేయమని చెప్తుంది ఇంకా తర్వాత ఆంటోనీతో ఆ ఇంట్లో దొరికిన అస్థి పంజరాలకి అంత్యక్రియలు చేయించమని తనతో పాటు సోహెల్ని పంపుతుంది అలా ఆంటోనీ అండ్ సోహెల్ ఆ అస్థి పంజరాలని తగలపెట్టగా సోహెల్ ఆంటోనీతో ఇంట్లోకి వెళ్ళి మిగతా పనులు చేయండి ఇక్కడ పనులు నేను కంప్లీట్ చేస్తా చెప్పడంతో ఆంటోనీ ఇంట్లోకి వెళ్ళిపోతాడు అయితే అప్పుడే సోహెల్ దగ్గరికి నాయుడమ్మ ఆత్మ వచ్చి నా వైపు చూడరా నేనంటే భయమా అని రెచ్చగొడతాడు అన్నమ్మ చూడకూడదు అని చెప్పినా సరే సోహెల్ నాయుడమ్మని చూడడంతో ఆ ఆత్మ సోహెల్ శరీరంలోకి ఆవహిస్తుంది దాంతో ఇంట్లోకి వెళ్ళి వారితో ఆ పాపని ఇక్కడే వదిలేసి అందరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని ఆంటోనీ అండ్ అన్నమ్మలపై దాడి చేస్తూ ఉండగా అన్నమ్మ చాలా కష్టపడి సోహెల్ మెడలో మంత్రించిన దండ వేయడంతో సోహెల్ శరీరంలోని ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది ఇంకా మేరీ చేస్తున్న పూజ కంప్లీట్ అవ్వగానే అన్నమ్మ తారా దగ్గరికి వచ్చి తనని లేపగా తను నార్మల్ గా అయ్యి తన శరీరంలోని ఆత్మ వెళ్ళిపోయి ఉంటుంది తర్వాత అన్నమ్మ మేరీ పూజ చేసిన పిండి పిండాన్ని తీసుకొచ్చి దూరంగా భూమిలో కలిపేస్తుంది దాంతో ఆంటోనీ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమ్మ దగ్గరికి వచ్చి చేతులెత్తి మొక్కి ఆ ఆత్మల నుంచి మమ్మల్ని కాపాడినందుకు థ్యాంక్స్ చెప్తారు ఇంకా మూవీ స్టోరీ ప్రజెంట్ లోక్నాథ్ అన్నమ్మతో మొత్తానికి ఆంటోనీ ఫ్యామిలీని ఆ ఆత్మల నుంచి కాపాడారుగా అనగా అప్పుడే అన్నమ్మకి ఒక ఇంట్లో ప్రాబ్లం ఉందని ఫోన్ రావడంతో అన్నమ్మ అక్కడికి బయలుదేరగా లోక్నాథ్ కూడా తనతో పాటే తాడు అలా ఇద్దరూ ఒక ఇంటి దగ్గరికి చేరుకొనే అలా ఇంటినే చూస్తూ ఉండగా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది